రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో నిర్మించనున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు ఎంపీపీ శరత్రావు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామ సమీపంలో సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గా ప్రసాద్ తో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు ఎంపీపీ జనగామ శరత్రావు ఎంపీడీసీ గుండం నర్సయ్య ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, దీనిలో భాగంగానే వారికి డబుల్ బెడ్లు ఇండ్లను నిర్మిస్తుందని ఈ సందర్భంగా పేర్కొంటూ అర్హత కలిగిన వారికే డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవాజీ కృష్ణవేణి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలకృష్ణతో పాటు ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు రొడ్డ దేవదాస్ తదితరులు హాజరయ్యారు. తుర్కపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలవర్గ సభ్యులు, పెద్దలు, ఎంపీపీ శరతన్న గారు, గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, పాత్రికేయులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కట్టేయడం అనేది చాలా పేదలకు అదృష్టం. కానీ ఇక్కడ బాగా రేట్లు పెరగడంతో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి ఎవరి జాగలో వాళ్ళు కట్టుకోవాలనే ఆలోచన చేయడం కూడా లబ్ధిదారులకు అదృష్టం. ఎందుకంటే ఒకప్పుడు ఇవి 75,000 నుంచి 1,00,000 వరకే ఇచ్చిన రోజులు, కానీ ఇప్పుడు 5,00,000 ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతోని, అందరూ ఓపికతోని మీరు ఈ డబుల్ బెడ్రూమ్లను మేము ముగ్గు పోసిన దానికి మీరు తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఇది అందరికీ మంచిగా ఉంటుంది. మిమ్మల్ని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా మిమ్మలను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా తొందర తొందరలో ముగ్గులు పోసుకొని చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది ఇప్పటికే లేట్ అయింది, ఇదంతా మీకు కూడా తెలుసు. ఈ 29 కూడా మీరు అందరూ కలిసికట్టుగా తొందరలో చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఇంక 25 కాదు 50 కూడా ఇచ్చడానికి కూడా మన మంత్రి గారు చాలా ముందు చూపుతో ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళు అందరు కూడా ఇళ్ళు కట్టేయాలనే ఆలోచన మీద వారు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా పేదవాళ్ళే కాబట్టి తొందరలో మీరు ఓపికతో ఉండి మీరు ఎవరు కూడా ఏమీ కూడా అరే వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు అనుకోకుండా వచ్చిన వారు తొందరగా కట్టుకుంటే ఇంకా రాని వారికి కూడా తొందరనే వస్తుంది. ఎందుకంటే మంత్రి గారు దూరదృష్టి పెట్టి తొందర తొందర చేయాలని ఆలోచన ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా తొందరగా చేసుకుంటారని మీ లబ్ధిదారులను మీ మరొకసారి తొందర చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం మీ అందరి